ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న టెడ్డీ టీవీ శ్రోతలకు మా ప్రత్యేకమైన వందనాలు. గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ లేదా జిఎంసి గిడియోన్ మిషన్ చర్చ్ వారు నిర్వహించు ఆయనే హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇప్పటివరకు గత 157 ఎపిసోడ్లు చక్కగా జయకరంగా జరిగించడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుని నామాన్ని మహింపరుస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయంగా ఎదుగుతున్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఎవరెవరైతే ఫోన్ కాల్స్ ద్వారా మమ్మల్ని సంప్రదిస్తున్నారో మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఇది దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని టీవీ ద్వారా లేదంటే యూట్యూబ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరు శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఆయన తన వాక్ చేత మనల్ని బాగుపరచగల దేవుడు కనుక ఏ రోగంతో లేదంటే ఎటువంటి ఇబ్బందితో నీవు టీవీ ముందు కూర్చున్నావో మాకైతే తెలియదు, కానీ దేవుడు ఖచ్చితంగా తన వాక్ ద్వారా నీతో మాట్లాడి నిన్ను శుద్ధినిగా చేయబోతున్నాడు లేదంటే నిన్ను బాగు చేయబోతున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ శ్రద్ధ కలిగి మనం దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఇది దేవుని యొక్క వాక్యానికి సమయం కనుక వాక్యం అందించడానికి మా స్థానిక సంఘ కాపరి పాస్టర్ వి సంతోష్ అబ్రహాం గారు మన మధ్యలో ఉన్నారు. కనుక వారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ప్రతి ఒక్కరూ శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ప్రార్థన తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియా పరలోక తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో మీ సేవకులు నిలబడబోచుండగా మీ సేవకులు నిలబెట్టి మీరు మాతో మాట్లాడండి. ఎవరెవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరికి ఈ యొక్క కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉండడానికి మీరు కృపను చూపమని అడుగుతున్నాను ప్రభువా. మీ వాక్యంలోంచి మీరు వారితో మాట్లాడండి తండ్రి. మీ వాక్యం వారిని సంధించి వారి జీవితాలు మార్చడానికి మీరు కృపను చూపమని అడుగుతున్నాను ప్రభువా. మరొక పర్యాయం మీ సేవకులు మీ చేతిలోనికి సమర్పిస్తున్నాం. మీ సేవకుల్లోంచి మీరు మాతో మాట్లాడండి. ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మీ చేతుల్లోనికి సమర్పిస్తూ యేసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ దిన మన వాక్య ధ్యానం నిమిత్తం మన బైబిల్ని తీసుకున్నట్లయితే లూకాసువార్త 17:31 లూకాసువార్త 17:31 ఆ దినమున మిద్దె మీద ఉండువాడు ఇంట ఉండు తన సామాగ్రిని తీసుకుపోవుటకు దిగకూడదు, అలాగే పొలములో ఉండువాడును తిరిగి రాకూడదు. లూకాసువార్త 17:31 లూకాసువార్త 17:31 ఇన్ ద డే హీ హూ ఈస్ ఆన్ ద రూఫ్ టాప్ టెరస్ అండ్ హిస్ గూడ్స్ ఇన్ ద హౌస్ బిలో షుడ్ నాట్ గో డౌన్ టు క్యారీ దెమ్ అవే అండ్ హీ హూ ఈస్ ఇన్ ద ఫీల్డ్ లైక్ వైజ్ షుడ్ నాట్ రిటర్న్ బ్యాక్ టు గెట్ ద థింగ్స్ హీ లెఫ్ట్ బిహైండ్. ఇక్కడ మనం ఆలోచిస్తున్న విషయాలు, మన టైటిల్ సిద్ధపాటు ఏంటండి, మిద్దెని గురించి లేదా పొలాన్ని గురించి విషయాలు చెప్పబడ్డాయి కదా, సిద్ధపాటు అంటున్నారేంటి అనొచ్చు. ఈ కాంటెక్స్ట్, ఓవరాల్ కాంటెక్స్ట్ లేకపోతే లూకాసువార్త 17:20 ఆరంభమైనటువంటి ఆ సంభాషణ దేవుని రాజ్యము ఎప్పుడు వస్తుంది అనే ప్రశ్నతో ఆరంభమై అలా ఈ అధ్యాయం చివరి వరకు, తర్వాత వెంటనే 18 స్టార్టింగ్లో యేసుప్రభు ఒక ఉపమానం చెప్పడం ఇలా జరుగుతుంది మనకు ఇక్కడ. అందుకని మనం చూస్తున్నట్టు మాట మిద్దెని గురించి లేకపోతే పొలాన్ని గురించి చెప్పాడు. వీటన్నిటి గురించి చెప్తున్నప్పుడు నోబహు దినాలు, లోతు దినాలు గత ఎపిసోడ్లో మనం ఆలోచించాం. నోబహు దినాల్లో జరిగినట్టుగా మనుష్య కుమారుని దినాల్లో జరుగుతుందని, మనుష్య కుమారుడు వాళ్ళ మధ్యలో ఉన్నాడు, మనుష్య కుమారుడు చనిపోతాడు, మనుష్య కుమారుడు సమాధి చేయబడాలి, అనగా యేసు ప్రభు సమాధి చేయబడాలి, ఆయన తిరిగి లేవాలి, ఆయన కొద్ది దినాలు పరిచర్య చేయాలి, తర్వాత ఆయన ఆరోహణమై వెళ్ళిపోవాలి, అంతేకాకుండా మరలా ఆయన తిరిగి రావాలి. ఆయన తిరిగి రావడానికి ముందు ఉన్నటువంటి దినాల్లో ఉన్నటువంటి ప్రజలు లేకపోతే ఆ మనుష్య కుమారుని దినాల కోసం, ఆయన రాకడ దినం కోసం ఏ విధమైన సిద్ధపాటు కలిగి ఉండాలి, ప్రిపరేషన్ కలిగి ఉండాలి. గత ఎపిసోడ్లో కూడా మనం సిద్ధపాటు గురించి మనం మాట్లాడుకున్నాం. ప్రభు వస్తాడు కనుక మనం ఎలా సిద్ధపడి ఉండాలి, ఒక యజమానులాగా సిద్ధపడాలని, లేకపోతే అతడు దొంగ ఇంటికి కన్నం వేయకుండా కాపాడుకునే విధంగా కాపాడుకోవాలని గత దినాల్లో కూడా మనం సిద్ధపాటు గురించి మాట్లాడుకున్నాం. క్రైస్తవుడు ఎప్పుడు సిద్ధపడి ఉండాలి, దేనికి సిద్ధపడాలి అంటే ప్రభు రాకడ కొరకే. తీతుకు రాసిన పత్రిక 2:5 రాయబడింది, బ్లెస్డ్ హోప్, శుభప్రదమైన నిరీక్షణ అని ప్రభు రాకడ గురించి రాయబడింది. ప్రభు రాకడ గురించినటువంటి ఆ నిరీక్షణనే శుభప్రదమైనటువంటి నిరీక్షణ, అనగా ప్రభువు కోసం కనిపెట్టడాన్నే
శుభప్రదమైన నిరీక్షణ. మిగతా అన్ని శుభప్రదమైనవి కాదు, ఇది మాత్రమే శుభప్రదమైనది అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. శుభాన్ని కలిగించేది, సంతోషాన్ని కలిగించేది, మేలు జరిగించేది, మంచి జరిగించేది ప్రభువు రాకడని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్నటువంటి విషయం సిద్ధపాటు ఎలాగా. సిద్ధపాటు గురించి చెప్పినప్పుడు నేను ఒక మాట కూడా గుర్తు చేసి ముందుకు సాగుతాను. ఆ రోజు లేకపోతే పూర్వపు దినాల్లో, ఆది కాండం తర్వాత లేకపోతే నిర్గమ కాండపు రోజుల్లో, పితరుల కాలంలో మనకు తెలిసినట్టుగా ఒక నిర్గమ కాండం జరిగింది, ఒక నిర్గమనం జరిగింది, ఒక ఎక్సోడస్ జరిగింది. పాత నిబంధన సంఘానికి ఒక ఎక్సోడస్ జరిగింది, అలాగే కొత్త నిబంధన లేకపోతే సంఘానికి ఒక ఎక్సోడస్ జరగబోతుంది. ఒక గ్రేట్ ఎక్సోడస్ అనగా గొప్ప నిర్గమనం జరగబోతుంది. ఆ రోజులో ఇస్రాయేల్ ప్రజలు వాళ్ళ 12 గోత్రాల వాళ్ళు మాత్రమే వచ్చారు, బయటకు వచ్చారు ఐగుప్తు నుంచి. ఇప్పుడు జరగబోయేటువంటి ప్రభు రాకడలో జరగబోయేటువంటి ఆ గ్రేట్ ఎక్సోడస్లో, న్యూ టెస్టమెంట్ ఎక్సోడస్లో, కొత్త నిబంధన నిర్గమ కాండములో, ఇదేందండి కొత్త నిబంధన నిర్గమ కాండం ఏంటంటారేమో, కొత్త నిబంధనను ఆధారంగా చేసుకొని జరగబోయేటువంటి నిర్గమ కాండం. నిర్గమనం అనగా విశ్వాసులు, కొత్త నిబంధన సంఘస్థులు ఈ లోకము అనేటువంటి ఐగుప్తుని విడిచిపెట్టిపోవడం గురించి, ప్రభువు రాకడ సమయంలో విడిచిపెట్టబడడం. ఇంకా చెప్పాలంటే కొంతమంది వేదాంతవేత్తల భాషలో చెప్పాలంటే ఎత్తబడడం లేకపోతే ర్యాప్చర్ గురించి మనం ఆలోచిస్తున్నాం. అది దాని గురించి నేను మాట్లాడింది. మనం ఆలోచిస్తున్నట్టు విషయం ఏంటి అంటే సిద్ధపాటు. దేనికి సిద్ధపాటు అంటే ఇస్రాయేల్ ప్రజలు ఎక్సోడస్ కోసం, నిర్గమనం కోసం ఎదురు చూసినట్టుగా కొత్త నిబంధన ఇస్రాయేలు అనగా దేవుని ప్రజలు లోకములోంచి నిర్గమనం కోసం ఎదురు చూస్తున్నారు. ఐగుప్తు కన్నా ప్రమాదకరమైంది లోకం. లోకం అనేది ఒక పెద్ద ఐగుప్తు. ఈ ప్రమాదకరమైనటువంటి ఐగుప్తులో నుంచి ప్రయోజనకరమైన పాలు తేనెలు ప్రవహించే దేశము, లేకపోతే ఆ దేశము కన్నా శ్రేష్టమైనటువంటి దేశములో మనం వెళ్ళబోతున్నాం అనే సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. దేవుని స్తోత్రం. సిద్ధపాటు ఎలాగా, ఎలా సిద్ధపడాలి మనం అనే దాని గురించి కొద్దిగా ఆలోచిద్దాం. అందుకే రాయబడింది 17:31 ఆ దినమున అనగా మనుష్య కుమారుని దినములో, మనుష్య కుమారుని దినములలో అని, ఆ దినమున లేకపోతే ఆ రోజు, ఆన్ ద డే లేకపోతే బిఫోర్ ద డే, మిద్దె మీద ఉండేవాడు కిందకి దిగి రాకూడదు తన వస్తువుల కోసం, తనకు సంబంధించిన వాటి కోసం. మిద్దె మీద ఉండేవాడు మిద్దె మీదే ఉండాలి. అంటే దీని అర్థం ఏంటంటే వీటిని అక్షరార్థంగా మనం తీసుకోవడానికి వీల్లేదు, ఆత్మీయంగా కొద్దిగా ఆలోచించాలి. మిద్దె మీద 120 మంది మనుషులు లేకపోతే 120 మంది దేవుని బిడ్డలు లేకపోతే అపోస్తులు లేకపోతే పరిశుద్ధులు అనుకోండి, వారు ఎదురు చూస్తూ ఆత్మానుభవం పొందారు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో మిద్దె మీద లేకపోతే మేడగది సహవాసం, అప్పర్ రూమ్ ఫెలోషిప్ అనే ఫెలోషిప్, కొత్త ఫెలోషిప్ పేతురు స్టార్ట్ చేశాడని కాదు నా మాటల ఉద్దేశం. అటువంటి ఫెలోషిప్, ఆ ఫెలోషిప్లో జరిగిన విషయం, ఆ మేడగది అనుభవం. మేడగదిలో ఏం జరిగిందంటే ప్రార్థనలు, తాను పరవశుడై ఒక దర్శనము చూసినట్టుగా పేతురు గారి గురించి మనం ఆలోచిస్తున్నాం. మేడగది గురించి మనం అర్థం చేసుకుంటున్నప్పుడు అది ఒక ప్రార్థన అనుభవం. ప్రార్థన అనుభవం ఎంతమందికి ఉంది? ప్రార్థన అనుభవం అనగా మనుష్య కుమారుని దినములలో నువ్వు ఉండాల్సిన విధము ప్రార్థన అనుభవంతో ఉండాలి, మేడగది అనుభవంతో ఉండాలి, అప్పర్ రూమ్ ఎక్స్పీరియన్స్లో ఉండాలి. అప్పర్ రూమ్ ఎక్స్పీరియన్స్ మీన్స్ ప్రేయర్ ఎక్స్పీరియన్స్. మేడగది అనుభవం అంటే ప్రార్థనాగది అనుభవం, లేకపోతే ప్రార్థించేటువంటి అనుభవం, విజ్ఞాపన చేసేటువంటి అనుభవం, మెలకు కలిగి ప్రార్థన చేసేటువంటి అనుభవం, మత్తు కలిగి పడుకునేటువంటి అనుభవం కాదు, మత్తుని వదిల్చుకొని మెలకుగా ఉండి ప్రార్థన చేసేటువంటి అనుభవం. దేవుని స్తోత్రం. అందుకనే పైన ఉన్నవాడు కింద వాడి కింద ఉన్న వాటి కోసం రావాల్సిన అవసరం లేదు. పైన ఉన్నవాడు పైన వాటినే వెతకాలి. పైనన్నవాడు పైనన్న దర్శనం కోసమే కనిపెట్టినట్టుగా, పైనన్నవారు పైనన్న ఆత్మానుభవాన్ని పొందినట్లుగా, అలాగే పైనన్న వాటినే మనం వెతకడానికి పిలువబడ్డాం అని కొలసీ పత్రిక 3:1 మనం చూస్తున్నాం. మేడగది అనుభవం అంటున్నప్పుడు అది ప్రార్థన అనుభవం అనగా ప్రార్థన ద్వారా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. అందుకనే రాయబడింది 1 పేతురు 4:10 అన్నిటి అంతము సమీపమైనది,
కనుక మెలకువ కలిగి ప్రార్థన చేస్తూ ఉండండి. అన్నిటి అంతం ఆరంభం కాదు, ఇది ఆరంభం ఎప్పుడో జరిగిపోయింది, అంతం జరగబోతుంది. ఈ అంతం జరగబోతుంది కనుక జాగ్రత్త జాగ్రత్త అని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. దేవుని వాక్యం మనకు వార్నింగ్ ఇస్తుంది. ఎందుకు ఆ వార్నింగ్ అంటే, ప్రార్థించండి బాబు, ఒక్క గడియను నాతో మేల్కొని ఉండలేరా అని యేసు ప్రభు శిష్యుల్ని అడిగినట్టుగా ఈ అంత్య దినాల్లో ఉన్నటువంటి శిష్యుల్ని అనుదినము లేకపోతే ఎడతెక్క ప్రార్థించలేరా, ఎడతెక్క నాతో నాకు ప్రార్థించలేరా, ఒక్క గడియను నాతో మెలకువగా ఉండి ప్రార్థించలేరా అని ఆ రోజు గెత్సెమనే తోటలో ప్రభు అడిగాడు. ఈ రోజుల్లో అంత్య దినాల్లో ఉన్నటువంటి శిష్య గణాన్ని, శిష్య సమూహాన్ని యేసు ప్రభు అడుగుతున్న మాట, ఎడతెక్కకుండా నాతో ప్రార్థనలో, ఎడతెక్క ప్రార్థనలో నాతో గడపలేరా. ప్రభు తనతో గడపాలని కోరుకుంటాడు. కాబట్టి మొట్టమొదటి విషయము ప్రార్థన అనుభవం. రెండో విషయం మనం ఆలోచించినట్లయితే అదే 31వ వచనంలో రాయబడింది. 31వ వచనం రెండో భాగంలో రాయబడింది. మొదటి భాగం మేడగుదిరి గురించి మాట్లాడితే రెండో భాగం పొలం గురించి మాట్లాడుతుంది. పొలము, పొలము అనగానే అక్కడ జరిగేటువంటి పని విత్తడం కోయడం. ఇన్ ద ఫీల్డ్ దేర్ ఈస్ సోయింగ్ అండ్ రీపింగ్. ఈ విత్తడం కోయడం అనేటువంటి అనుభవం లేకపోతే దాన్ని పొలం అనరు, దాన్ని ఎడారి అంటారు, అరణ్యం అంటారు. యేసుప్రభు మాట్లాడుతుంది పొలములోని వాడు. పొలములోని వాడు ఎక్కడుండాలంట? అక్కడ రాయబడిన మాట, ఆ రోజున మిద్ది మీద ఉన్నవాడు ఇంటిలో తన వస్తువులు తెచ్చుకోవడానికి దిగి వెళ్ళకూడదు, అలాగే పొలములో ఉన్నవాడు తిరిగి రాకూడదు. పొలము లోకము అని మత్తయి సువార్తలో రాయబడింది, 13వ అధ్యాయంలో రాయబడింది. పొలం అంటున్నప్పుడు మరొక అర్థం కూడా ఉంది, దేవుని పొలం, గాడ్స్ ఫీల్డ్ అనగా దేవుని యొక్క ద్రాక్ష తోట, గాడ్స్ వినియార్డ్, అది దేవుని యొక్క పొలం, సేవాక్షేత్రం, మిషన్ ఫీల్డ్ అన్నారు. ఫీల్డ్ అది, అని ఫీల్డ్ అంటే వ్యవసాయంతో లేకపోతే విత్తనాలు వేసినటువంటి నేలని కాదు, అనగా విశ్వాసుల్ని, విశ్వాసుల హృదయాల్లో లేకపోతే అవిశ్వాసుల హృదయాల్లో, అన్యుల హృదయాల్లో లేకపోతే అందరి హృదయాల్లో సువార్త విత్తనాలు విత్తేటువంటి అనుభవం, అది మిషన్ ఫీల్డ్ అని మన వాళ్ళను సేవాక్షేత్రం లేకపోతే సేవా పొలం. రెండో విషయం ప్రభు పని అనుభవం. ఒకటి ప్రార్థించే అనుభవం, రెండోది ప్రభు పని అనేటువంటి అనుభవం. ప్రభు పనిలో అనుభవం కలిగిన వారుగా ఉండాలి, ప్రభు యొక్క కార్యాలయందు ఆసక్తి కలిగి ఉండాలి. అంతేకాకుండా ప్రభు కార్యాలయందు, కార్యాభివృద్ధి యందు ఆసక్తులై ఉండు అని మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో చూస్తున్నాం. ప్రభు పనిలో, ప్రభు బిడ్డలందరికీ, కొందరికి కాదు, మరలా చెప్తున్నాను, ప్రభు బిడ్డలందరికీ, కొందరికి కాదు, అందరికీ పనిలో భాగస్వామ్యం ఉండాలి. ఎవ్రీవన్ షుడ్ బి ఏ పార్ట్నర్ ఇన్ గాడ్స్ వర్క్. పాస్టర్లు చేసే పని కాదు, సువార్తికులు మాత్రమే చేయాల్సిన పని కాదు, ఇది అందరూ చేయాల్సిన పని. నువ్వు రక్షింపబడ్డావు, దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? ఇతరులను రక్షణలో నడిపించడానికి. నువ్వు ఆశీర్వదించబడ్డావు, ఎందుకో తెలుసా? ఇతరులను ఆశీర్వాదపు అనుభవాల్ని రుచి చూపించడానికే. అట్టి అనుభవం నీకు రావాలి. వాక్య మాధుర్యాన్ని జుర్రుకుంటున్నావే, ఇతరులు కూడా నిన్ను బట్టి, నిన్ను బట్టి ఇతరులు వాక్యాన్ని జుర్రుకునేటువంటి అనుభవంలోకి రావాలి, వాక్యాన్ని ధ్యానించేటువంటి అనుభవంలోకి రావాలి. పొలమనగా లోకమనే అర్థం ఉన్నప్పటికీ కూడా పొలం అంటే దేవుని పని, దేవుని యొక్క ఫీల్డ్ అని అనుకున్నాం. పొలము విస్తారంగా ఉంది, కోత విస్తారంగా ఉంది, కోత విస్తారంగా ఉంది అంటే పొలములో కోత విస్తారంగా ఉంది. ఎవరో విత్తారు, మనకు పూర్వీకులు విత్తారు, ప్రార్థనాపూర్వకంగా పిడికెడు కన్నీళ్లు పిడికెడు విత్తనాలు తీసుకొని పోయి కన్నీళ్లతో విత్తారు. ఆ విత్తిన వాళ్ళ జీవిత కాలంలో కొన్ని కోతను కోశారు, కానీ తర్వాత కూడా వాళ ళ్ళు కోతను కోస్తున్నారు, కోశారు లేదా మనం కోస్తున్నాం. వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ తరపున మనం, వాళ్ళ ప్రతినిధులుగా మనం, వాళ్ళ వారసులుగా మనం కోతను కోస్తున్నాం. ఒకడు విత్తిడి, ఒకడు విత్తారు, ఆ విత్తిన లేకపోతే ఒకరు ప్రయాసపడ్డారు, వారి ప్రయాసములో లేదా వారి కష్ట ఫలములో మనం ప్రవేశించుతున్నాము అని యోహాన్ సువార్త 4వ అధ్యాయంలో. మనమే పెద్ద కష్టపడడం లేదు, నన్ను అడిగితే ఆరంభ దినాల్లో నేను చాలా కష్టపడ్డాను, ఇప్పుడు సుఖం. ఆరంభ లేదా కొన్ని సంవత్సరాల క్రితం దేవుజనులు ఎంతో కష్టపడ్డారు, ఇప్పుడు అంత కష్టాలు ఎక్కడున్నాయండి? పాత రోజుల్లో సైకిల్ తొక్కుంటూ, ఇంకా పాత రోజుల్లో నడుచుకుంటూ కిలోమీటర్లు కిలోమీటర్లు వెళ్ళి, ఈ రోజుల్లో అలా పరిస్థితి లేదు. కాలినడకన ఎవరు వెళ్ళడం లేదు, సైకిల్ కూడా ఎవడు వాడడం లేదు, అంతా బైకులు.
కార్లు, రకరకాల వాహనాలు. మనిషి సుఖానికి అలవాటు పడ్డాడు, లోకములో ఉన్న మనిషి. అలాగే దేవుని పిలుపు కలిగి ఉన్నాడు అని చెప్పుకున్న వ్యక్తి కూడా సుఖానికి అలవాటు పడ్డాడు. ఆ రోజుల్లో వాహనాలు లేకపోయినప్పటికీ జంతువులను వాహనాలుగా చేసుకొని ప్రయాణించే యేసుక్రీస్తు యొక్క రోజుల్లో యేసు ప్రభు నజరేతు నుంచి గలిలయకు సుమారు 90 కిలోమీటర్ల దూరం బాప్తీసం కొరకు ఆయన కాలి నడకన వచ్చాడు. నడుచుకుంటూ వచ్చాడు, నడుచుకుంటూ వెళ్ళాడు. మనం కొంత దూరం నడవలేము. ఆటో పంపిస్తే వస్తామండి మీ మందిరానికి. అలాగని కొంతమంది ఆటోలు పంపిస్తున్నారు, ఇళ్ల ముందు వాళ్ళ దగ్గర ఉన్న సంఘానికి పోనివ్వరు. మా సంఘానికి రండి, మాది సత్య సంఘం, స్వచ్ఛమైన వాక్యం అని చెప్పే సంఘం కోసం ఆటోలు వాహనాలు పంపిస్తున్నారు. ఎక్కడి వాళ్ళు అక్కడే, అక్కడక్కడికి దగ్గర దగ్గర ఉన్న సంఘాలకు పోనివ్వండి, సమీపంలో ఉన్న సంఘాలకు వెళ్ళనివ్వండి, వాక్యం వెళ్ళనివ్వండి. ఇప్పుడు బాగుందని ఎవరో చెప్పుకోవచ్చు, లేదా మా సంఘం మంచిది, లేదా పలాని సంఘం మంచిది కాదు అని చెప్పచ్చు. ఇవన్నీ ప్రామాణికం కాదు, ఇవన్నీ లెక్కలకి తీసుకోబడవు. ఒకరోజు అగ్ని చేత ఆయన అన్నీ పరీక్షిస్తాడు. స్వచ్ఛమైన వాక్యం అని చెప్పిన వాళ్ళ సంఘాన్ని గురించి, ఆ పనిని గురించి ఆయన పరీక్షిస్తాడు. ప్రతిదీ పరీక్షిస్తాడు అగ్ని చేత. పరీక్షించినప్పుడు వారి పని, ఎవరి పని కాలిపోతుందో వారికి నష్టం, ఎవరి పని నిలుస్తుందో వారికి జీతం దొరుకుతుంది. అంతవరకే కానీ ఈ లోకంలో ఎన్ని నా మినిస్ట్రీ గొప్పది, నేను పెద్ద స్పీకర్ని, నేను గొప్ప ప్రసంగికుడిని చెప్పుకోవడంలో ఎటువంటి అర్థం లేదు. ఎవరు ప్రసంగి, గొప్ప ప్రసంగికులు అంటూ ఎవరు లేరు. దేవుడు వాడుకుంటున్నాడు అంతవరకే. దేవుడు తన ఆత్మ ద్వారా వారితో మాట్లాడుతున్నాడు అంతవరకే కానీ, ఆత్మ నింపి మాట్లాడుతున్నాడే కానీ, ఖాళీ పాత్రలో ఆయన నింపి వాడుకుంటున్నాడు అంతవరకు ప్రసంగికులు ఎవరు లేరండి. లోకంలో ప్రసంగికులు ఉన్నారు. ఇక్కడ ప్రసంగికులు కాదు, నేను ప్రసంగికుని కాదు, నేను ఒక పాత్రను మాత్రమే. ఈ పాత్రలో ఆయన నింపుతున్నాడు, వాక్య జలాన్ని నింపుతున్నాడు. అంతవరకు నేను వంపుతున్నానంతవరకే కానీ ఇందులో నా గొప్పతనం ఏం లేదు, ప్రసంగికుని గొప్పతనం ఏం లేదు. ప్రసంగికుని వాడుకున్న ప్రభు యొక్క గొప్పతనమే. అటు మాదే స్వచ్ఛమైన వాక్యం అని చెప్పేసి సొంత డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం ఆలోచిస్తున్న విషయం, నిన్ను ఆయనను మాట్లాడేది మీరు కాదు అని మత్తయి సువార్తలో 10వ అధ్యాయంలో యేసుప్రభు చెప్పాడు. మీలో ఉన్న దేవుని ఆత్మే, తండ్రి ఆత్మ మాట్లాడుతుంది, మీరు కాదు మాట్లాడేది. ఒకళ్ళు నీకు వాక్చాతుర్యం ఉంటే ఉండొచ్చు, సహసిద్ధంగా లేకపోతే తల్లిదండ్రుల దగ్గర నుంచి పుణికి పుచ్చుకున్న లక్షణంగా నువ్వు మంచి టాలెంటెడ్ అయి ఉండొచ్చు, మంచి వక్తవై ఉండొచ్చు. కానీ వక్తవైనంత మాత్రాన, వేదిక మీదకి ఎక్కి నువ్వు ప్రసంగించినంత మాత్రాన నువ్వు మాట్లాడేవు అనుకోవద్దు. మాట్లాడింది నువ్వు కాదు, మాట్లాడేది నేను కాదు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను మాట్లాడినప్పుడు నాకెందుకు ఘనత, నేను మాట్లాడినప్పుడు నాకెందుకు పబ్లిసిటీ. వాడుకుంది ఆయన, ఆయన్ని కనపరుద్దాం, ఆయనకి స్తోత్రం చెప్దాం, దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్నట్టు రెండో మాట, ప్రభు యొక్క పని అనుభవం. మూడో విషయాన్ని మనం ఆలోచించుకున్నట్లయితే లూకా సువార్త 17వ అధ్యాయము 33వ వచనం, తన ప్రాణాన్ని రక్షించుకుని కోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడు, దాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకుంటాడు. మనం చదువుకున్నటువంటి 31వ వచనానికి ఈ 33వ వచనానికి మధ్యలో ఒక చిన్న మాట ఒకటి ఉంది. ఆ మాట మనం చదువుకోలేదు, వంటలి దానికి వస్తా అవాయిడ్ చేసాం. లోతు భార్యను జ్ఞాపకము చేసుకోండి అనే మాట. ఆ మాట ఎందుకు అవాయిడ్ చేసామంటే మళ్ళీ లోతు భార్యను గురించిన వివరాల్లోకి వెళ్లాల్సి వస్తుంది, వద్దు మనం వెళ్ళలేదని. గత ఎపిసోడ్లో ఒకసారి లోతు భార్యను గురించి విషయాలు ఇదో ప్రస్తావించినట్టు నాకు గుర్తు. మన పాయింట్ ఏంటి, మూడో పాయింట్ ఏంటంటే, ఒకటి మనం ఆలోచించింది మనం ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి, రెండోది ప్రభు పని అనుభవం కలిగి ఉండాలి, మూడో విషయము ప్రాణార్పణ అనుభవంగా ఉండాలి మన దగ్గర. ప్రాణార్పణ, సాక్రిఫైసింగ్ అవర్ లైవ్స్, మన జీవితాల్ని మనం సాక్రిఫైస్ చేయడం. అపోస్తలుడైన పౌలు 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో అంటాడు, నేను పానార్పణముగా పోయబడుతున్నాను, ఐఎమ్ బీయింగ్ పోర్డ్ అవుట్ యాజ్ ఎ డ్రింక్ సాక్రిఫైస్. అనగా అది ఏం అర్పణం ఏంటో మరి దాని వివరణ మనకు అక్కడ రాయబడలేదు, కానీ నేను పోయబడుతున్నాను. ఒక పాత్రలోంచి పోయబడినప్పుడు అది పోయబడి ఆ పాత్ర ఖాళీ అవుతుంది. అలాగే మనకు దేవుడిచ్చినటువంటి ఆయుష్ని దినములు పూర్తి చేసుకొని మనం అంతానికి వచ్చేస్తాం, లేకపోతే ముగింపుకు వస్తాం, మన జీవితం యొక్క లాస్ట్ స్టేజ్కి వచ్చేస్తాం, మరణానికి వచ్చేస్తాం. మూడో విషయం ప్రాణార్పణ అనుభవం మనకు ఉండాలి.
దేనికైనా తెగించిన వాళ్ళుగా దేవుని బిడ్డలు ఉండాలి. దేవుని బిడ్డలు తెగించిన అనుభవంలోకి ఉండాలి. ప్రాణాన్ని కాపాడుకోవాలని కాదు, ప్రాణం యొక్క తీపితో బ్రతకాలని కాదు. ప్రకటన గ్రంథంలో ఒక చోట రాయబడింది, వారు తమ ప్రాణములను తమకు ప్రియముగా ఎంచుకొనలేదు. చాలామందికి వాళ్ళ ప్రాణం అంటే ఎంతో ప్రియం, చావు అంటే భయం, చిన్న రోగం వస్తే భయం. వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళని వాళ్ళు అధికంగా ప్రేమించుకుంటున్నారు. దేవుని వాక్యంలో ఇక్కడ రాయబడిన మాట, మిద్ది మీద ఉన్నవాడు కిందకి రావడానికి వీల్లేదు, పొలంలో ఉన్నవాడు బయటికి రావడానికి వీల్లేదు, పొలంలోనే ఉండాలి. తన ప్రాణాన్ని కాపాడుకోవాలి అనే ఆలోచన వచ్చినట్లయితే ఆ ఆలోచన ప్రకారము మనం చేయడానికి వీల్లేదు. నా ప్రాణము నాది కాదు. కీర్తనాకారుడు లేకపోతే దావీదు భక్తుని గురించి అబిగేలు అనేటువంటి ఆమె చెప్పిన మాట మనం అర్థం చేసుకోవాలి. నా ఏలినవాడా లేకపోతే రాజా, నీ ప్రాణం ఎక్కడుందో తెలుసా? యహోవా యొద్ద జీవపు మూటలో దాచబడి ఉంది. దాన్నే కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో పౌలు గారు అంటారు, మన జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉంది. అవర్ లైఫ్ వాజ్ హిడెన్ విత్ క్రైస్ట్. కానీ నీ ప్రాణాన్ని నువ్వేదో కాపాడుకోవాలని ప్రయత్నం చేయొద్దు. నీ దేహాన్ని గురించి నువ్వేదో ప్రయత్నం చేయొద్దు. నీ దేహము దేవుని ఆలయము. ఈ ఆలయం యొక్క బాధ్యత ఆయన తీసుకుంటాడు. God would take the responsibility of your body, which is the temple of God. అది దేవుని ఆలయం కనుక ఆయన బాధ్యత తీసుకుంటాడు, ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. దీనికి అనారోగ్యం వచ్చిందంటే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. ఈ మాటలు వింటున్నప్పుడు ఎవరైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని దర్శించునుగాక. మీ దేహములు అనే దానికన్నా మీ దేవాలయాలకు దైవికమైన స్వస్థత దేవుడు అనుగ్రహించునుగాక. మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మీ దేహములు అనేటువంటి దేవాలయములకు దైవికమైన స్వస్థత ఆయన ప్రసాదించునుగాక. రోజుల వాతావరణాన్ని అనుకూలతను బట్టి అనేక మంది వ్యాధులకు గురవుతున్నారు. ఈ సందేశం నేను రికార్డ్ చేసే సమయానికి నేను రాత్రి, ఈ రోజుకి ముందు రోజు రాత్రి, ఓ సహోదరి సిస్టర్ భవానీ అనేటువంటి పాప అనారోగ్యంతో టైఫాయిడ్ ఫీవర్తో బాధపడుతుంది, రాత్రి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాం. ఆమె దేహము దేవుని ఆలయము, ఈ ఆలయంలో దైవికమైన స్వస్థత లభించాలి. దేవుని బిడ్డలారా, మనందరం దైవికమైన స్వస్థతను అనుభవించాలి. ప్రాణాన్ని అధికంగా ప్రేమించి కాపాడుకుంటామా రక్షించుకుంటామంటే అది లేదు, ప్రాణం పోగొట్టుకుంటున్నారు. ఎంతో సెక్యూరిటీ ప్రాణాలకి లేకపోతే జీవితాలకు పెట్టుకుంటున్నారు. ఆ సెక్యూరిటీ వలన శాశ్వతమైన జీవం అనుభవిస్తున్నారంటే అది లేదు, ఎంత సెక్యూరిటీ ఉందో అంత ఘోరంగా చనిపోతున్నారు. మన ప్రియతమ నాయకులైనటువంటి రాజశేఖర రెడ్డి గారైనా, మన ప్రియతమ నాయకులైన రాజీవ్ గాంధీ గారైనా, వాళ్ళకి భద్రతను అనుగ్రహించబడింది. వారికి జెడ్ ప్లస్ కేటగిరీ ప్రత్యేకమైన భద్రత అనుగ్రహించబడింది. కానీ వారు ఘోరంగా, వారి చావు చాలా భయంకరంగా ఉంది. ఎందుకు చెప్తున్నట్టే మాటలు, మానవుడిచ్చే భద్రత కాదు. మానవుడు భద్రత ఇచ్చినట్టుగా అది నీ లైఫ్ని ఎక్స్టెండ్ చేస్తున్నట్టుగా అనిపించినప్పటికీ కూడా దైవికమైన భద్రత మాత్రమే నీకు శాశ్వతం. దైవికమైన భద్రత మాత్రం నిన్ను నిజమైన భద్రతలో ఉంచగలదు. రియల్ సెక్యూరిటీ దైవికంగానే వస్తుంది అనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ ప్రాణం మీద, ఈ దేహం మీద మోహముతో, వ్యామోహంతో నువ్వు దీన్ని కాపాడుకోవాలని ప్రయత్నం చేయొద్దు. ఈ మాట చెప్తున్నప్పుడు మనం ఒక మాట చెప్పుకోవాలి, అనగా లోతు భార్య తన ప్రాణాన్ని కాపాడుకోవాలనుకుంది కానీ తన ప్రాణాన్ని పోగొట్టుకుంది. తన ప్రియమైన వాళ్ళు ఆ పట్టణంలో శపిత నగరంలో ఉన్నారు, కాలిపోతున్న నగరంలో ఉన్నారు. ఆ నగరం కాలిపోతుంది. అలా నగరం కాలిపోతున్నప్పుడు, ఒక్కో ఇల్లు కాలుతున్నప్పుడు వారు ఒక్కో అడుగు వేస్తూ ముందుకు వెళ్ళిపోతున్నారు. వీరి అడుగులు పట్టణానికి, కాలుతున్న నగరానికి దూరంగా పడుతున్నప్పుడు, ఒకవైపు నగరానికి సంబంధించినటువంటి ఆ పొగ లేకపోతే మంటలు పైకి ఎగుస్తున్నాయి. ఇది వాళ్ళ పరిస్థితి, ఇది అక్కడ పరిస్థితి. ఏం జరుగుతుందా అని వెనక్కి తిరిగి చూసిందాం. తన ప్రాణం, తనకు ప్రాణంగా ఉన్నవాళ్ళు, తన ప్రాణంగా ఉన్నటువంటి స్నేహితులు, తన ప్రాణంగా సంపాదించుకున్న వస్తువులు ఇవన్నీ కాలిపోతున్నప్పుడు, కట్టు బట్టలతో ఒట్టి చేతులతో వారు బయటకు వచ్చారు. వాళ్ళ చేతుల్లో ఏం లేవు, వాళ్ళ చేతుల్ని దేవదూత కలిపాడు. ఆ కుటుంబం యొక్క చేతుల్ని, అయితే ఆ 4 చేతుల్ని, లేకపోతే 8 చేతుల్ని, 9వ చేయి, లేకపోతే 9, 10 అని చెప్పబడినటువంటి ఆ చేతులు దేవదూతల యొక్క చేతులు కలిపాయి.
అత వాళ్ళు వచ్చారు. అంటే నా మాటల యొక్క ఉద్దేశం ప్రాణాన్ని కాపాడుకోవాలని ప్రయత్నం చేశారు. ఎంత కాపాడుకోవాలనుకున్నారో అంత పోగొట్టుకున్నారు. మనం కూడా కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. అందుకని దేవుని వాక్యం అంటే ప్రాణార్పణ అనుభవంలోకి రావాలి మనం. అపొస్తల కార్యములు 21వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే పౌలు గారి గురించి అగబస్ అనేటువంటి ప్రాఫెట్, అనగా అగబు అనేటువంటి ప్రవక్త ప్రవచించి చెప్పాడు, ఈ కర్చీఫ్ ఎవరిదండి, ఈ నడికట్టు ఎవరిదండి అని అడిగాడు. ఏంటి, నాదేనండి అని బహుశా పౌలు గారు చేతులు ఎత్తి ఉండొచ్చు. అయ్యో నా సహోదరుడా, ఈ నడికట్టు ధరించేటువంటి నీ గురించి నాకు ఒక దర్శనం దేవుడు చూపించాడు. నువ్వు నడికట్టుతోనే ఉన్నావు, కానీ వాళ్ళు నిన్ను బంధిస్తున్నట్టుగా నేను ఆత్మలో చూస్తున్నాను అనేసరికి అక్కడున్న వాళ్ళందరూ పౌలు యొక్క అభిమానులు, పౌలును ప్రేమించేవాళ్ళు, సహోదరి సహోదరులు, పౌలు ద్వారా శిష్యులుగా మారిన వాళ్ళందరూ ఏడుస్తున్నారు. అప్పుడు పౌలు గారు చెప్పిన మాట, మీరు ఏడ్చి నా గుండెను బద్దలు చేస్తారేంటి, నేను బంధించబడడానికే కాదు ప్రాణాలకు తెగించి చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. అది సమర్పణ. తాడో పేడో తేల్చేసుకోవాలి, విజయమో వీరస్వర్గమో అన్నట్టుగా ఉండాలి, కానీ పిరికివాడిగా క్రైస్తవుడు జీవించడానికి వీల్లేదు. పిరికివారు అగ్నిగుండంలో మండేటువంటి అగ్నిగుండంలో రెండవ మరణము అని చెప్పబడిన దాంట్లో వేయబడతారని దేవుని వాక్యం అన్నాడు. పిరికివాడిగా ఉన్నావేమో, దేవుడు నీకు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. సాతానుడు పిరికితనము గల ఆత్మ చేత నింపుతుండొచ్చు నిన్ను. దేవుడు ధైర్యము కలిగినటువంటి ఆత్మ, ప్రేమ శక్తి ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను నీకు అనుగ్రహిస్తున్నాడని అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్న మాటలు, నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. మూడు అనుభవాలు గుర్తు చేశాను. ఈ అనుభవాలు దేనికంటే, ఈ అనుభవాలు నిన్ను సిద్ధపరచడానికి. దేనికి సిద్ధపరచాలి నన్ను అని మీరు అడిగితే, మనుష్య కుమారుని దినము కోసం, మనుష్య కుమారుని ప్రత్యక్షత కోసం, మనుష్య కుమారుడి రాకడ కొరకు, ఫర్ ద కమింగ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, వీ హ్యావ్ టు ప్రిపేర్ ఇన్ దిస్ త్రీ వేస్. ఈ మూడు విధాలుగా మనం సిద్ధపడాలి. అనగా ప్రార్థన అనుభవాన్ని కలిగిన వాళ్ళుగా ఉండాలి, ప్రార్థన బలాన్ని కలిగిన వాళ్ళు. అల్ప ప్రార్థన కాదు అధికమైన ప్రార్థన, ఆచార ప్రార్థన కాదు ఆత్మ సంబంధమైన అధికమైన ప్రార్థన కలిగిన వాళ్ళుగా ఉండాలి. రెండో విషయము పని అనుభవం. ఏం పని అంటే ప్రభు పని. పని అంటే మేము సొంత పనులు చేసుకుంటున్నాం కదా అంటారు, సొంత పనుల గురించి నేను మాట్లాడడం లేదు. ప్రభు పని, లార్డ్స్ వర్క్, మిషన్ వర్క్, ప్రేషిత సేవ, దాని గురించి మనం ఆలోచించాలి. మూడో విషయం మనం ఆలోచించినట్టు విషయం ప్రాణార్పణ అనుభవం, సాక్రిఫైయింగ్ ఎక్స్పీరియన్స్. అవసరమైతే ప్రాణాలు ఇవ్వగలం. అపొస్తలుడైన పౌలు అంటాడు గలతీ సంఘస్థులను ఉద్దేశించి, అవసరమైతే మీ కనుగుడ్లు కూడా పీకి నాకు ఇవ్వగలరు. వాళ్ళ గురించి ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడాడు. ఏ ఆత్మీయ నాయకుడు కొరకు, ఏ ఆత్మీయ విశ్వాసం అనబడిన వాళ్ళు ఇలా చేయగలరు? అయ్యో పాస్టర్కి చూపు సరిగా లేదనో, కళ్ళు సరిగా లేవనో, ఆయన తప్పు పట్టేవాళ్ళు, లేకపోతే ఏదో జరిగింది అని చెప్పేవాళ్ళు ఉంటారు. ఎన్నెన్ను చూసింటాడో, దానివల్ల ఇలాగైందని విమర్శించేవాళ్ళు, వ్యాఖ్యానించేవాళ్ళు ఉంటారు. కానీ గణతీయ సంఘస్థులు తమ కనుగుడ్లు పీకి ఇవ్వడానికి రెడీగా ఉన్నారట. బైబిల్ పండితులు చెప్పారు పౌలు గారికి ఏదో కంటి చూపు ఉందని. సరే ముందో లేదో బట్టలోకి వెళ్ళడం లేదు, కానీ వాళ్ళ యొక్క సిద్ధపాటు, వాళ్ళ యొక్క సాక్రిఫైస్ చూడండి. సిద్ధపడుతున్నావా? ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, నా మాటలు నేను ముగిస్తున్నాను. మమ్మల్ని మిక్కులుగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియా పరలోక తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో మీ సేవకులు నిలబెట్టుకుని మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీ నామాన్ని స్తుతిస్తున్నాం ప్రభు. చెప్పబడిన వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుకోవడానికి మీరు కృపను చూపండి తండ్రి. మేము దుష్టుడికి తావు ఇవ్వక ఆ యొక్క వాక్యం ద్వారా మా యొక్క ఆత్మీయ జీవితాన్ని మేము పెంపొందింపజేసుకోవడానికి మీరు కృపను చూపండి. వాక్యాన్ని అందించిన మీ సేవకులు మీ చేతులను సమర్పిస్తున్నాం. ఇంకా అనేక పర్యాయాలు, ఇంకా అనేక ప్రాంతాల్లో మీ సేవకుణ్ణి మీ కొరకు మీ సాక్షిగా మీరు వాడుకోమని అడుగుతున్నాం ప్రభు. కార్యక్రమాన్ని మీ చేతుల్లోనికి సమర్పిస్తూ యేసునామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మంచిది, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుచున్నారని మా మటుకు మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు దేవుడు తన వాక్యంలోంచి మనందరితో మాట్లాడి ఉన్నారు కనుక వాక్యం ద్వారా మీరు ఆత్మీయంగా బలపడ్డారు అని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఇంకనూ మీరు ఆత్మీయంగా బలపడాలనే ఆశ మీకు ఉన్నట్లయితే ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు వీక్షించవచ్చు. ప్రతిరోజు రాత్రి 9:00 to 9:30 వరకు, ప్రతిరోజు ఉదయం 6:30 to 7:00 వరకు కార్యక్రమం ప్రసారం అవ్వచ్చున్నది కనుక వీక్షించి దైవ దీవెనలు పొందండి. మీరు మాత్రమే కాదు కానీ ఇతరులకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేసి వారి యొక్క ఆత్మీయ ఎదుగుదలకు మీరు కారకులు కావాల్సిందిగా మిమ్మల్ని ప్రభు పేరట వేడుకొని ఉన్నాం. సంతోషం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చల్లని తెల్లని తేట తెల్ల
సియోన్ మిషన్ చర్చ్ వారు నిర్వహించు యూత్ రిట్రీట్. తేదీలు 7 అక్టోబర్ 2019 అనగా సోమవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు. స్థలము ఇవాంజికల్ చర్చ్ ఆఫ్ ఇండియా, నిప్పో ఫ్యాక్టరీ వెనుక, నెల్లూరు. ముఖ్య ప్రసంగికులు రెవరెండ్ మైఖేల్ కుమార్ గారు, ఘనా పశ్చిమ ఆఫ్రికా, అలాగే పాస్టర్ వి సంతోష్ గారు, నెల్లూరు. మిమ్మలను ప్రేమతో ఆహ్వానించువారు జే పాల్ 9885201060, పాస్టర్ సిహెచ్ లివింగ్స్టన్ 8008 60 06 30. అందరూ ఆహ్వానితులే. బైబిల్ క్విజ్ కూడా కలదు. పేతురు 1 మరియు 2 పత్రికల నుండి బైబిల్ క్విజ్ నిర్వహించబడం. విజేతలకు మొదటి బహుమతి 3000 రూపాయలు, 2వ బహుమతి 2000, 3వ బహుమతి 1000 రూపాయలు మరియు 5 కన్సోలేషన్ బహుమతులు కలవు.